విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి ఇంటికి వందల మంది పోలీసులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ యొక్క పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకోకుండా నారా భువనేశ్వరమే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆడవారి ఆత్మగౌరవానికి ప్రతీతిగా నిలిపేలా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తామని అయ్యన్న పాత్రుడు తెలిపారు. అయితే పోలీసులు అయ్యన్న పాత్రుడు ఇంటికి వచ్చి కార్యక్రమానికి పర్మిషన్ లేదని తెలిపారు. అయ్యన్న పాత్రుడు మాత్రం తాము ఏం చేయమని కేవలం నిరసన కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. దీంతో పోలీసులు భారీగా అంటే దాదాపు ఒక 200 మంది మోహరించబడ్డారు. అయితే మేము కేవలం చిన్న నిరసన కార్యక్రమంతో విరమించుకోమని పోలీస్ స్టేషన్కి వచ్చి వినతిపత్రం ఇస్తామని ఆయన తెలిపారు. నిరసన కార్యక్రమం చేపట్టడంతో ఒక్కసారిగా పోలీసులు వచ్చి వారిని ఇష్టం వచ్చినట్టు లాగిపడేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అయ్యన్నతో పాటు టీడీపీ శ్రేణులు రహదారి మీద బైఠాయించారు. పోలీసుల తీరుకు నిరసనగా అయ్యన్న పాత్రుడు ధర్నా చేపట్టారు. పోలీసుల తీరు మీద అయ్యన్న పాత్రుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్ని గంటలైనా రాత్రి అయినా సరే అక్కడే ఉన్నారు, ఎంతసేపు బ్రతికించినా ఇక్కడే ఉంటామని, శాంతియుతంగా చేస్తున్న నిరసనకి పర్మిషన్ ఇవ్వాలని పోలీసులను కోరుతున్నామని అన్నారు. తన చేతికి కూడా గాయాలయ్యారని, ఆడివారి చీరలు కూడా లాగేశారని అయ్యన్న ఆరోపించారు. కేవలం పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పినా ఎందుకు భయం అని నిలదీశారు. ఆడవారిని ఆటోల్లో ఎక్కించి తీసుకెళ్లిపోతున్నారని, పోలీసులు తీరు మార్చుకోవాలని అన్నారు. దీని మీద వెనక్కి తగ్గేది లేదని అటో ఇటో తేల్చుకుంటామని శపథం చేశారు. ఏది ఏమైనా వినతిపత్రం ఇచ్చి తీరతామని, అక్కడే రోడ్డు మీద బయట ఇస్తామన్నారు అయ్యన్న పాత్రుడు. పోలీసుల్ని ఈ విషయం మీద సీరియస్గానే వేడుకుంటున్నామని ఎప్పటికైనా ఆలోచించాలన్నారు. ఆడవారిని కించపడుతూ వ్యాఖ్యలు చేసినటువంటి కొడాలి నాని, అమ్మటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద కేసు నమోదు చేయాలని కోరారు.